हाय फ्रेंड्स, वेलकम टू गरीब रेसीपी। मैं गरीब रेसीपी स्वीट कॉर्न तो मंची स्नैक रेसीपी मसाला कॉर्न प्रिपेर चेयबोतुन्नानु फ्रेंड्स। इदी 100% हेल्दी फुड अंडी। इवनिंग टाइम लो पिल्लल की इला स्नैक लागा चेसि पेडिते चाला इष्टंगा तिंटारु। दीनी टेस्ट अयिते चाला बागुंटुंदी। मीरु कूडा इला ओकसारी ट्रई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। इप्पुडु एला तयारु चेसुकोवालो चूसेद्दामु। ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ కణుకుల్ని తీసుకున్నానండి। వీటిని ముందుగానే ఇలా గింజలు సెపరేట్ గా చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ని ఈ గిన్నెలోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ ని వేసుకోండి। ఇక్కడ చూడండి, ఇది ఈ గింజలు పూర్తిగా మునిగేంత వరకు మునిగి నీళ్లు పైకి కొంచెం కనిపించాలండి। ఇలా వాటర్ ని వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇవి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి। నేను మీకు చెక్ చేసి చూపిస్తాను। చూడండి, ఇవి మెత్తగా ఉడికిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాము। ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। బయట కొనేకంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి హెల్తీగా కూడా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల బటర్ ని వేసుకొని ఈ బటర్ ని కరిగించుకోవాలి। ఇలా బటర్ కరిగాక ఇప్పుడు ఇందులోకి ఈ స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకొని గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। ఈ బటర్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా కార్న్ లోకి। ఎక్కువ సేపు అయితే ఫ్రై చేయొద్దు, క్రిస్పీగా అయిపోతాయి। ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే ఈ మసాలా కార్న్ అనేది టేస్టీగా ఉంటుందండి। చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకి తీసుకుందాము। ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకుందాము। 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా। ఇప్పుడు రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోండి। నేనైతే 1/2 టీ స్పూన్ salt ని వేస్తున్నాను, మీరు టేస్ట్ ని బట్టి salt ని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి। ఆ తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక సగం నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని కూడా పిండుకోవాలి। ఇప్పుడు వీటిని బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కాన్ రెడీ అండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా గరీబ్ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము, అంతవరకు బై అండి।